ఇప్పుడు నేను జస్ట్ ఇలా కిందకి ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా లెవెల్ అయిపోయింది సో నేను దీని ఇప్పుడు ఫ్రీజర్ లో పెడతాను ఆఫ్టర్ 5 టు 10 మినిట్స్ జస్ట్ ఇవి ఫ్రీజ్ అయిపోతాయి అప్పుడు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను యా ఇప్పుడు మన చాక్లెట్స్ రెడీ అయిపోయి ఒకసారి పట్టుకో ఈ చాక్లెట్స్ ఇప్పుడు మనకి రెడీ అయ్యేలేదు ఎలా తెలుస్తుందంటే జస్ట్ ఒకసారి ఇలా ఇలా అనగానే సీ మనకి జస్ట్ అవి మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి అంటే అవి రెడీ సీ మనం ఫస్ట్ నేను కొన్ని వేసి ఇందులో వేసి నేను ఆల్మండ్స్ పౌడర్ ని టర్న్ చేశాను ఒక 2 మాత్రం ఇక్కడ ఈ 2 మాత్రం నేను పౌడర్ వేసి ఇలా పెట్టాను సో జస్ట్ కోటెడ్ లా ఉంటుంది ఇవి ఏంటంటే ఇందులో ఆల్్రెడీ మిక్స్డ్ వన్ సో జస్ట్ మనం ఇలా ట్రే ఇలా అంటే జస్ట్ మనకి అందరికి అవైలబిలిటీ లో ఉంటాయి ఈ ఐస్ క్యూబ్ ట్రేస్ సో మన చాక్లెట్ డార్క్ చాక్లెట్ రెడీ వన్స్ టేస్ట్ ఇట్ హౌ ఇస్ ఇట్ నైస్ యమ్మీ యమ్మీ చాక్లెట్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది సో టేస్టీ ఇందులో నట్స్ కూడా ఉన్నాయి సీ మనకి నట్స్ మధ్యలో కనిపిస్తున్నాయి మనకి ఇలా నట్స్ మధ్య మధ్యలో కాదు అనుకుంటే పైన వేసుకోవచ్చు ఇంకొంచెం పెద్ద మౌల్డ్స్ అయితే నట్స్ పీసెస్ కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు అప్పుడు ఇంకా సూపర్ గా ఉంటుంది మాకు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ నేను మెన్షన్ చేసిన వాటర్ అస్సలు తగలకూడదని ఎందుకు అంటే వాటర్ తగిలితే చాక్లెట్ ఏంటంటే గట్టి పడిపోద్ది ఇలాగా క్రీమీ క్రీమీగా ఉండదు అప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎందుకు క్రీమీగా కోటెడ్ నైస్లీ కోటెడ్ వన్ దట్స్ వన్ సో వాటర్ కానీ తగిలిందంటే మన చాక్లెట్ గట్టి పడిపోద్ది ఇంత గట్టి అప్పుడు ఇంత టేస్ట్ రాదు దానికి అట్ ది సేమ్ టైం కుక్ చేసేటప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకండి ఓకే ఎంజాయ్ చాక్లెట్స్ మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బై బై